సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవుడు భూమి ఆకాశమునకు సృష్టికర్తైన దేవుడు ఈ గొప్ప తరుణమును మరొకసారి నాకు అనుగరించి మీ మధ్యలకు
రావడానికి కృప చూపించిన దేవునికి ఎంతో వందనస్థలమై ఉంటున్నాం. అదేవిధంగా ఒలివ టీవీ ఛానల్ వారు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వారికి ఎంతో నిన్ను వందనాలు. టీం అందరికీ నిన్ను వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో మనల్ని దేవుడు ఎంతో ప్రేమించి ఈ లోకానికి మనల్ని పంపించి ఉన్నాడు. ఈ లోకంలో నీవు నేను జీవించినప్పుడు యేసు ప్రభువారు చక్కటి మాట చెప్పి ఉన్నాడు. యేసు ప్రభువారు చక్కటి మాట మన కోసం సెలవిచ్చి ఉన్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నాడు, వాక్యాంశము ఉప్పు. ఈ కృపానిస్సి ప్రార్థన మందిరము వారు సమర్పించు నిసి సందేశంలో ఈ వాక్యమును మనము జాగ్రత్తగా శ్రద్ధగా అయిందాం. దేవుడు నిన్ను లోకమునకు ఉప్పుగా చేసాడు. యేసు ప్రభువారే సెలవిస్తున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పేసి. మత్తయి సువార్త, మత్తయి సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాటలు సెలవిస్తున్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్తారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి నీ పనికిరాదు. ఒక నిమిషం ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వమెరిగిన వాడ, సర్వాధికారి, పూజ్యుడా, పూజారుడా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. ఈ వాక్యమును ప్రభా నాతో మాత అందరితో మీరు మాట్లాడి వాక్యం 2 అంచెలు కడ్గము నాయన. ఇనుచిన వారికిని నన్నును సరిచేసి మీ నామ మహిమ కొరకు మేము జీవించినట్టుగా కృప చూపించి సాయం చేసి మీరు మహిమ పొందుకోండి. ప్రతి విషయంలో ప్రభా నీ ఆత్మ కార్యం జరిగించును, సాయం చేయండి అయ్యా. ప్రభా ఇనుచిన వారికి అయ్యా ప్రభా వారు వారి వారి జీవితమును సరిచేసుకోవడానికి కృప చూపించి సాయం చేయండి ప్రభా. అయ్యా ఆత్మ చెప్పు సంగతులు చెవుగలవాడు ఇనుగా కానీ ప్రభా నీ లేఖన సెలవిస్తున్నాయి ప్రభా. అవును ప్రభా నీ ఆత్మపూర్వకంగా వారు ఇనునట్లుగా సహాయము చేసి మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో వచ్చినా మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అవును ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉప్పు ప్రతి మనిషికి అవసరమైనది. ప్రతి కుటుంబానికి ఉప్పు అవసరమైనది, ప్రతి గ్రామానికి ఉప్పు అవసరమైనది, ప్రతి దేశమునకు ఉప్పు అవసరమైనది. ఉప్పు లేని కుటుంబము ఉండదు. అవును, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా ప్రతి మనిషికి ఉప్పు అవసరమైనది. కారం లేకున్నా పర్వాలేదు, పసుపు లేకున్నా పర్వాలేదు, వేరే వస్తువులు లేకున్నా సరే ఉప్పు ప్రతి మనిషికి అవసరమైనది. ఉప్పు లేకుండా ఏ మనిషి ఏ పని చేయదు. అందుకే అంటూ ఉప్పు అంటూ ఉప్పుకున్న గుణమంట ఉప్పు అంటున్నది ఏంటంట, అన్యేశుడు నన్నేశుడు. అవును ప్రభునది ప్రేమ దేవుడారా, అది ఉప్పుకున్న గుణము ఏంటంటే ప్రతిదానికి ప్రతి వస్తువును బాగు చేయాలంటే, ప్రతి వస్తువును నిలువుంచాలంటే, ప్రతి ఫలము మంచి రుచికరంగా ఉండాలంటే, ప్రతి తిండి రుచికరంగా ఉండాలంటే ఉప్పు చాలా అవసరమైనది. దానికి పోల్చుకొని యేసు ప్రభువారు మనకు ఉపమాన రీతిగా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని సెలవిస్తున్నాడు. మనుషులకే కాదు స్వామి, ధనవంతునికి ఉప్పు అవసరమైనది, దరిద్రునికి కూడా ఉప్పు అవసరమైనది. పెద్ద పెద్ద భవనాలలో కూడా ఆ ఉప్పు లేని గృహము ఉండదు, ఆ పూరి గురుషాల్లో కూడా ఉప్పు లేని కుటుంబము ఉండదు. ప్రతి వాడికి ప్రతి కుటుంబానికి అవసరమైనది ఉప్పు. ఆ ఉప్పును పోలి యేసు ప్రభువారు నిన్ను పోల్చుతున్నాడు ఏంటంటే, నువ్వు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. దేవుని కూడా ఉప్పు చాలా అవసరం. అందుకే అంటున్నారు చూడండి, మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథాలలో లేవియా కాండంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు.
రెండో అధ్యాయం లేవీ కాండము రెండో అధ్యాయము పన్నెండవ వచనము పదమూడవ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. లేవీ కాండము రెండో అధ్యాయము పన్నెండవ వచనము పదమూడవ వచనము లేవీ కాండము ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పించవచ్చును, కానీ బలిపీఠము మీద వింపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. హల్లెలూయా. నువ్వు అర్పించవలసిన ప్రతి అర్పణకు ఉప్పు చేర్చవలను. ఇంకా అక్కడ అంటున్నాడు కదా, అది రుచికరంగా ఉన్నట్టు, అది అంటే సువాసనగా ఉండటానికి. పన్నెండవ వచనంలో అంటున్నాడు కదా, అది ఏమంటున్నాడు, అది రుచికరంగా మారడానికి సువాసనగా ఉన్నట్లుగా నువ్వు ప్రతి వస్తువుకు ప్రతి అర్పణకు ఉప్పు చేర్చవలను. ప్రతి అర్పణకు ఆ సువాసనగా మారడానికి, దేవునికి సువాసన ఇంపైన సువాసనగా ఉండడానికి అది ఉప్పు, ప్రతి అర్పణలో ఉప్పు చేర్చవలను అంటున్నాడు. అందుకనే దేవుడు యేసుప్రభువు అంటుంటే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీ ఉప్పు ఏం కావాలంట, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి అని కూడా అంటున్నాడు. ఎల్లప్పుడూ రుచికరంగా ఉన్నట్లుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి. ఒక చూడండి, కొలొస్సీ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం 5-6 మనం చదువుదాం ఒకసారి. సమయమును పొనియక సంఘమునకు ఎలపడి వారి ఎడల ఏంటంట, జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుషునికి ఎలాగు పత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరముగాను కృపాసహితముగాను ఉండనీయుడి. హల్లెలూయా. నీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టుగా రుచికరంగా. కొందరు సంభాషణ వేస్తే ఎట్లుంటుంది, కారం వేసినట్టుగా ఉంటుంది. మేలున్న దగ్గర, సమాధానం ఉన్న దగ్గర కారం వేసినట్టుగా, సమాధానమున్న చోట ఒక నిప్పు పెట్టినట్టుగా, సమాధానం ఉన్న చోట అది పొగ పెట్టినట్టుగా. అవును ప్రభునంత ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సంభాషణ ఏ విధంగా ఉన్నది, నీ కుటుంబంలో నీ భర్తతో నీ సంభాషణ ఏ విధంగా ఉన్నది, నీ కుటుంబంలో నీ భార్యతో నీ సంభాషణ ఏ విధంగా ఉన్నది, నీ కుటుంబంలో నీ సంభాషణ నీ పిల్లలతో ఏ విధంగా ఉన్నది, నీ కుటుంబంలో నీ సంభాషణ నీ ఇరుపొరుగు వారితో, నీ అన్నదమ్ములతో, నీ అక్కజనులతో ఏ విధంగా ఉన్నది, నీ సంభాషణ ఉప్పు వేసినట్టున్నదా, నీ సంభాషణ బట్టి నేను సంతోషించే వారికి ఉంటున్నారా, నేను ద్వేషించే వారికి ఉంటున్నారా. నీ సంభాషణ నీ కుటుంబానికి, నీ తోటి వారికి నీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచికరంగాను సువాసనగాను ఉంటే అది మన కుటుంబాలకు అది మేలుకరంగా ఉంటుంది, మన జీవితాలకు మేలుకరంగా ఉంటుంది, ప్రభునామానికి మహిమకరంగా ఉంటుంది. క్రైస్తవుడవు నీవు, క్రీస్తును అంగీకరించిన వాడవు, క్రీస్తును అంగీకరించిన దానవు, క్రీస్తుతో నడుస్తున్న వారవు. నువ్వు ఎప్పటి నుంచి క్రైస్తవుడైనప్పటికీ, పుట్టుక క్రైస్తవుడైనా సరే, తర్వాత నమ్ముకునైనా సరే, ఎప్పుడైనా సరే నువ్వు క్రైస్తవుడవు. మనము క్రైస్తవులమైన మనము మన దేవుడు యేసు ప్రభువారు లోకమునకు ఉప్పుగా వచ్చినాడు, మేలుకరంగా వచ్చిన ఆశీర్వాదకరంగా వచ్చారు. నీవు ఆశీర్వాదకరంగా మారాలంటే ఆ కుటుంబాన్ని, నీ కుటుంబానికి, నీ తోటి వారికి నువ్వు ఉప్పు వేసినట్టుగాను తగుమట్టుకు ఉండినట్లుగా, తగుమట్టుకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా ఉంటే అది నీకెంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నది, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటున్నది, నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఫలభరితమైన జీవితంలో నువ్వు జీవిస్తావు. అవును, చెట్లకు కూడా ఉప్పు వేస్తారు, ఎందుకు, రుచికరమైన ఫలాలు ఫలించాలని.
చెట్టుకు కూడా ఉప్పు వేస్తారు. ఎందుకు? రుచికరమైన ఫలాలు. నీవు నీ ఇంటికి ఒక చెట్టు అయితే నీ నుండి వచ్చే ఫలము రుచికరంగా ఉన్నట్లుగా, నీవు ఉప్పు వేసినట్టుగా ఉండు. ఉప్పు వేసినట్టున్నప్పుడు అదే నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా. నీ కుటుంబంలో నీ భార్య చేసిన కొంచెం ఉప్పు ఎక్కువేస్తేనే నీకు ఎంతో కోపం వస్తుంది కదా. నీవు ఎక్కువగా ఉప్పుగా ఉన్నట్టయితే నీ కుటుంబం నీకు ఆశీర్వాదకరం కాదు. నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదం కాదు. నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదకరం ఉంటే, ఉప్పు వేసిన తగుమట్టుకుంటే అది నీ కుటుంబానికి, నీ జీవితానికి ఎంతో మేలుకరంగా ఉంటుంది. మనమందరము మనము మన సంఘాల్లో, మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవునికి, దేవుని సన్నిధిలో ఉప్పు వేసినట్టుగా ప్రతి అర్పణకు ఉప్పు చేర్చాలంటున్నాడు కదా. అవును, నువ్వు దేవుని మందిరానికి వస్తున్న నీవు ఉప్పుగా ఉంటున్నావా? దేవునికి ఇంపైన సువాసనగా, లేకుండా రుచికరమైన సువాసనగా నువ్వు ఉంటున్నావా? అనేక మార్లు వస్తున్నావు, అనేక మార్లు వస్తున్నావు, వెళ్తున్నా పోతున్నావు, కానీ నీవు నీ సంభాషణ ఉప్పు వేసినట్టుగాను రుచికరంగా ఉంటే అది ఎంతో మన కుటుంబాలకు ఆశీర్వాదకరం ఉంటుంది. అందుకంటున్నా చూడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం 29వ వచనం వరకు మనం చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం నుండి 29వ వచనం వరకు చదువుదాం. అపవాదికి చోటు ఇవ్వకుడి దొంగిలువాడు ఇక మీద దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టకు వీలు కలుగు నిమిత్తము మన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. వినువారికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను నీ నోట రానియకుడి. హల్లెలూయా. దుర్భాష ఏదైనను నీ సంభాషణ కృపసహితముగాను క్షేమాభివృద్ధి కలిగించున్నట్టుగా నీ మాట సంతోషకరంగా ఉండాలి, ఉప్పు వేసినట్టుగా ఉండాలి, కృపాసహితముగా ఉండాలి. నీ సంభాషణ మేలుకరంగాను దీవెనకరంగాను ప్రభునామానికి మహిమకరంగా ఉన్నప్పుడు నీ కుటుంబము, నీవు అనేకుల చేత కొనియాడబడతావు, అనేకుల చేత కొనియాడబడతావు. క్రీస్తు కూడా నీకు నాకు కూడా ఆయన కొనియాడబడ్డట్టుగా చేస్తున్నాడు. హౌను ప్రభునది ప్రేమించు. చూడండి అక్కడ మళ్ళొకసారి ఆ కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చూడండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండని. ఏదన్నా కృపాసహితముగా ఆ కృపామయుడైన యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన కృప చూపిస్తేనే ఈరోజు నీవు నేను ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం. చూడండి, చివరికి ఒక మాట చూసుకుందాం. ఇంకా అది కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం చదువుదాం ఒకసారి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన ఒకని ఒకటి బోధించచ్చు, బుద్ధి చెప్పచ్చు, కృపాసైతముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము ఏ వాక్యం? నీ వాక్యం కాదు, నీ సొంత డబ్బు కొట్టుకోవడం కాదు, నిన్ను గుర్చి నుంచి సార్ చెప్పుకోవడం కాదు, క్రీస్తు వాక్యముతో క్రీస్తును సంభాషించాలి, క్రీస్తును నామను గణపరచాలి, క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయాలి, క్రీస్తు రక్షకుని పరిచయం చేయాలి, క్రీస్తు యొక్క మరణాన్ని పరిచయం చేయాలి, క్రీస్తు పునరుద్ధానం పరిచయం చేయాలి. క్రీస్తు వాక్యమును,
క్రీస్తు ఎందుకు వచ్చాడో, ఎందుకు పోతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం చేయబోతున్నాడో. క్రీస్తు నిన్ను దరిద్రగా నిన్ను ఉన్న నీవు నువ్వు ధనవంతుడగుటకు, నువ్వు నీ లోకంలో ఉన్న నీవు పరలోక రాజ్యానికి హక్కుదారులగుటకు ఆయన వచ్చిన్నాడు. క్రీస్తు వాక్యమును చదవండి. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీడు. హల్లెలూయా. క్రీస్తు వాక్యము నీలో నాలో సమృద్ధిగా ఉన్నప్పుడే మనము లోకమునకు ఉప్పుగా మారగలుగుతాం. వేరే వేరే సంభాషణలు ఉంటే, వేరే వేరే వాక్యాలు ఉంటే, వేరే వేరే ఏది ఉన్నప్పటికీ, వేరే వారు ఎవరున్నప్పటికీ, నీ భార్య ఉండొచ్చు, నీ భర్త, నీ దేవుడు కాకుండా నీ ఎవరు పెట్టుకున్నా, నీ హృదయంలో నీ పిల్లలు పెట్టుకున్నా, నీ భార్యను పెట్టుకున్నా, నీ భర్తను పెట్టుకున్నా, నీ తోటివారిని శ్రేయస్సులో ఎవరిని పెట్టుకున్నప్పటికీ, క్రీస్తు వాక్యం లేకుండా నువ్వు రుచికరంగా మారలేవు సుమి. నువ్వు రుచికరంగా మారాలంటే క్రీస్తు వాక్యమైన క్రీస్తు వాక్యం నీలో ఉంటే నీ సంభాషణ ఉప్పు వేసినట్టుంటున్నది. కాబట్టి నీ నా జీవితంలో, మన జీవితంలో మనం క్రీస్తుకు మంచి మంచి అర్పణగా ఉన్నట్టుగా మనము ఉప్పుగా ఉందాము. ప్రభునామానికి మహిమకరంగా జీవుదాము. ప్రభు ఇచ్చి ఆశీర్వం పొందుకొని అనేకులకు ఆశీర్వాదంగా జీవిద్దాం. దేవుడి చిన్న మాటలు దీవించి మన విడికిలో దీవించును గాక. ఆమేను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వమును ఎరిగిన వాడ, సర్వాధికారి, పూజ్యుడా, పూజారుడా, నమ్మదగిన దేవుడా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును ప్రభ, ఈ లోకానికి ప్రభ, నన్ను మమ్మల్ని ఉప్పుగా చేయడానికి ప్రభ, ఈ లోకానికి ఏ ప్రభ ఏ మాత్రం మంచి లేని నా జీవితాన్ని ప్రభ అయ్యా నువ్వు బాగు చేసి మంచి చేసి ప్రభ ఈ ప్రభ నీ పోలికలను మార్చిన ఆయన, అనేకులకు ఉప్పుగా ఉండడానికి, అనేకులకు మేలుకరంగా, అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండడానికి నన్ను సిద్ధపరిచిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా నువ్వు ప్రభ నీ నామ మహిమ కొరకు నేను వాడబడినట్టుగా అయ్యా నువ్వు కృపల బలపరిచి ఐక్యతపరిచి అయ్యా నీ నామ మహిమ కొరకు వాడుకోమని నజరేయుడైన యేసు నామములో అడుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.